సార్ ఎక్కడి నుంచి? నేను 27 మీటింగ్ సంఘవలసలో మీటింగ్ జరిగింది కదండి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్ బయలుదేరాలని చెప్పారు కదా, ఎవరైతే రాలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి తరఫున నేను స్టార్ క్యాంపెయినర్గా వాళ్ళందరి తరఫున మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా పైకయాత్ర చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? 27 మీటింగ్ స్టార్ట్ అయింది కదా, ఆ రోజు నుంచి ప్రతిరోజు తిరుగుతూ ఉన్నాం. అయ్యో, 3 మీటింగ్ అటెండ్ అయ్యాను. ఫ్యామిలీని వదిలిపెట్టి తిరుగుతూనే ఉన్నారా? ఫ్యామిలీని ఎందుకు మరి అంత కష్టపడుతున్నారు? అసలు జగన్మోహన్ ఆల్రెడీ మనము ప్రజలకు ఏ విధంగా మనం సాయం చేయలేము, మనం రాజకీయాలకు వచ్చేంత డబ్బులు మన దగ్గర లేవు, పెట్టుకునేంత డబ్బులు మన దగ్గర లేవు. ఆల్రెడీ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నప్పుడు ఆయన మనకు సపోర్ట్గా స్టార్ క్యాంపెయినర్గా మనము బాధ్యతగా ఆయనకు సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ప్రచారం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మీకు మరి రోజు ఆ తిండి అన్నీ ఎట్లా మరి తిండి అవంతా నావునే అంటే ఎక్కడైనా అభిమానులు కానీ లోకల్ లీడర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు అరేంజ్ చేస్తేనే తింటాను తప్ప మిగతా అంతా నా ఓన్ ఖర్చే. అన్న ఇంత ఎండలో మామూలు ఎండలు లేవు, ఇంత ఎండలో ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? మీ ఇంట్లో తిట్టారా? జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం మనం కష్టపడుతున్నప్పుడు ఇవన్నీ కష్టాలు ఇవన్నీ ఎన్నో అనుభవించానంటే ఆయన పడిన కష్టం ముందు నా కష్టం చిన్నది. చాలా ఖర్చుతో కూడిన పని కదా బైక్ మీద అంటే, అసలే పెట్రోల్ రేట్లు చాలా మండిపోతున్నాయి. తప్పదండి, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం ప్రచారం చేయాలనుకున్నాము, కష్టమైనా నష్టమైనా జగన్మోహన్ రెడ్డి కోరుతున్నాము కాబట్టి ఇంకా బయలుదేరాను. ఎందుకు జగన్ గారి మీద ఇంత అభిమానం అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత అభిమానం అంటే అమ్మ ప్రేమ ఎలాంటిదో జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ప్రేమ. ఇప్పుడు ఇంత ఇష్టం ఎందుకు ఇంత అభిమానం అంటే నేను చెప్పలేను. ఇప్పుడు ఒక అమ్మాయిని మనం లవ్ చేస్తే మనం ఎందుకు అమ్మాయి లవ్ ప్రేమ అంటే మనం చెప్పలేము కదా, అలాంటిదే జగన్ గారి మీద అభిమానం మనం వర్ణించలేము. అంటే ఇప్పుడు అమ్మ ప్రేమతో సమానంగా వర్ణించారంటే అంత ఇష్టం ఆ జగన్ గారు అంటే? జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ఇష్టం. ఆయన అభివృద్ధి పనులు ఏం చేయలేదంటున్నాయి కదా ప్రతిపక్షాలు. ఎవరు అభివృద్ధి చేయలేదన్నారు వాళ్ళందరూ వచ్చి అడిగితే చూపిస్తాను, ఊరికే టీవీల ముందర కూర్చొని జరగలేదు జరగలేదు అని చెప్తే అవ్వదు కదా. ప్రజల మనసులో ఆయన ఉండిపోయాడు, అంత ప్రజల మనసులో ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు అందరూ స్వతంత్రంగా ఎవరైనా వాళ్ళ మీటింగ్ వాళ్ళ సొంత డబ్బులతో నేనే ఉన్నాను. చిన్న ఎస్ఎంలు ఉద్యోగం వదులుకొని ఫ్యామిలీని వదులుకొని సంవత్సరం పాపను వదిలిపెట్టుకుని ఎవరైనా వస్తారా? చాలామంది నన్ను తిట్టారు సంవత్సరం పాప పెట్టుకొని ఎందుకు రా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు రా ఆయన, ఆయన ఎప్పుడు పార్టీ పెట్టాడో ఆ రోజు నుంచి ఉన్నప్పుడే అందరూ నన్ను ఎగతాళి చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే నాశనం అయిపోతావని. నేను నాశనం అవుతాడా అవ్వదు అనేది నా దేవుడి కెరక. జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంచి చేస్తారనే నమ్మకం కూడా ఇప్పటికీ ఉంది, అది ఏ రోజు ఒక రోజు గుర్తించారు. ఖచ్చితంగా గెలుస్తాడని నమ్మకం ఉంది. సరే, వైనాడు మనిషి వెళ్ళిపోయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఎక్కడి నుంచి? నేను 27 మీటింగ్ సంఘవలసలో మీటింగ్ జరిగింది కదండి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్ బయలుదేరాలని చెప్పారు కదా, ఎవరైతే రాలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి తరఫున నేను స్టార్ క్యాంపెయినర్గా వాళ్ళందరి తరఫున మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా పైకయాత్ర చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? 27 మీటింగ్ స్టార్ట్ అయింది కదా, ఆ రోజు నుంచి ప్రతిరోజు తిరుగుతూ ఉన్నాం. అయ్యో, 3 మీటింగ్లు అటెండ్ అయ్యాను. ఫ్యామిలీని వదిలిపెట్టి తిరుగుతూనే ఉన్నారా? ఫ్యామిలీని ఎందుకు మరి అంత కష్టపడుతున్నారు? అసలు జగన్మోహన్ ఆల్రెడీ మనము ప్రజలకు ఏ విధంగా మనం సాయం చేయలేము, మనం రాజకీయాలకు వచ్చేంత డబ్బులు మన దగ్గర లేవు, పెట్టుకునేంత డబ్బులు మన దగ్గర లేవు. ఆల్రెడీ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నప్పుడు ఆయన మనకు సపోర్ట్గా స్టార్ క్యాంపెయినర్గా మనము బాధ్యతగా ఆయనకు సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ప్రచారం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మీకు మరి రోజు ఆ తిండి అన్నీ ఎట్లా మరి తిండి అవంతా నావునే అంటే ఎక్కడైనా అభిమానులు కానీ లోకల్ లీడర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు అరేంజ్ చేస్తేనే తింటాను తప్ప మిగతా అంతా నా ఓన్ ఖర్చే. అన్న ఇంత ఎండలో మామూలు ఎండలు లేవు, ఇంత ఎండలో ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? మీ ఇంట్లో తిట్టారా? జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం మనం కష్టపడుతున్నప్పుడు ఇవన్నీ కష్టాలు ఇవన్నీ ఎన్నో అనుభవించానంటే ఆయన పడిన కష్టం ముందు నా కష్టం చిన్నది. చాలా ఖర్చుతో కూడిన పని కదా బైక్ మీద అంటే, అసలే పెట్రోల్ రేట్లు చాలా మండిపోతున్నాయి. తప్పదండి, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం ప్రచారం చేయాలనుకున్నాము, కష్టమైనా నష్టమైనా జగన్మోహన్ రెడ్డి కోరుతున్నాము కాబట్టి ఇంకా బయలుదేరాను. ఎందుకు జగన్ గారి మీద ఇంత అభిమానం అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత అభిమానం అంటే అమ్మ ప్రేమ ఎలాంటిదో జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ప్రేమ. ఇప్పుడు ఇంత ఇష్టం ఎందుకు ఇంత అభిమానం అంటే నేను చెప్పలేను. ఇప్పుడు ఒక అమ్మాయిని మనం లవ్ చేస్తే మనం ఎందుకు అమ్మాయి లవ్ ప్రేమ అంటే నేను చెప్పలేను కదా, అలాంటిదే జగన్ గారి మీద అభిమానం మనం వర్ణించలేను. అంటే ఇప్పుడు అమ్మ ప్రేమతో సమానంగా వర్ణించారంటే అంత ఇష్టం ఆ జగన్ గారు అంటే? జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ఇష్టం. ఆయన అభివృద్ధి పనులు ఏం చేయలేదంటున్నాయి కదా ప్రతిపక్షాలు. ఎవరు అభివృద్ధి చేయలేదన్నారు వాళ్ళందరూ వచ్చి అడిగితే చూపిస్తాను, ఊరికే టీవీల ముందర కూర్చొని జరగలేదు జరగలేదు అని చెప్తే అవ్వదు కదా. ప్రజల మనసులో ఆయన ఉండిపోయాడు,
అంత ప్రజల మనసులో ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు అందరూ స్వతంత్రంగా ఎవరైనా వాళ్ళ మీటింగ్ వాళ్ళ సొంత డబ్బులతో నేనే ఉన్నాను. చిన్న ఎస్ఎంలు ఉద్యోగం వదులుకొని ఫ్యామిలీని వదులుకొని సంవత్సరం పాపను వదిలిపెట్టుకుని ఎవరైనా వస్తారా? చాలామంది నన్ను తిట్టారు సంవత్సరం పాప పెట్టుకొని ఎందుకు రా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు రా ఆయన ఆయన ఎప్పుడు పార్టీ పెట్టాడో ఆ రోజు నుంచి ఉన్నప్పుడే అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే నాశనం అయిపోతావాడు, నేను నాశనం అవుతాడా అవ్వదు అనేది నా దేవుడి కెరక. జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంచి చేస్తారనే నమ్మకం కూడా ఇప్పటికీ ఉంది, అది ఏ రోజు ఒక రోజు గుర్తించారు. ఖచ్చితంగా గెలుస్తాడని నమ్మకం సరే వైనాడు మనిషి వెళ్ళిపోయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారు. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ.